వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్పాంజీ కేక్. ఈ కేక్ ఓవెన్ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ తోనే ఈజీగా స్పాంజీగా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లి పెట్టేసుకొని ఈ పౌడర్ని అంతా జల్లించుకోవాలి. ఓకే, ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఈ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది కూడా జల్లించుకోవాలి, అప్పుడైతేనే ఉండలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ముందుగానే తీసుకున్న జార్లోకి రెండు ఎగ్స్ వేసుకోవాలి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, రెండు ఎగ్స్ సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కాచి చల్లార పెట్టుకున్న పాలు, హాఫ్ కప్పు ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్సి. ఎందుకంటే మనం ఇందులోకి ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి స్మెల్ రాకుండా ఉండడానికి ఈ వెనిలా ఎసెన్సి వేసుకొని ఒకటే డైరెక్షన్లో 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. ఓకే, 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఫోమ్ లాగా వచ్చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ పౌడర్లోకి యాడ్ చేసుకుందాము. అంతా ఇలా వేసుకున్న తర్వాత ఒకటే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో అస్సలు కలుపుకోకూడదు. ఆపోజిట్ డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ అనేది స్పాంజీగా రాదు. ఓకే, ఇప్పుడు ఇలా ఒకటే డైరెక్షన్లో 1-2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఈనో ప్యాకెట్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఏ తినే సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూజ్ చేసుకోవట్లేదు. తినే సోడా ఈ రెండు యూజ్ చేసుకోకుండానే మనం ఇలా ఒక ప్యాకెట్ ఈనో వేసుకొని చేసుకుంటే కేక్ కూడా చాలా టేస్టీగా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇది ఎక్కువసేపు కలుపుకుంటే కేక్ అనేది గట్టిగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం ఏ గిన్నె అవైలబుల్ ఉంటే అది తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పొడి పిండి 1 టీ స్పూన్ ఇందులోకి వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అంతా ఇలా వేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండిని దీంట్లో నుంచి తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి రాకుండా కేక్ అనేది స్పాంజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. ఈ ప్లేస్లో మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ గిన్నె పెట్టేసుకొని, కాకపోతే మందపాటి గిన్నె తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక రింగ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి 2 నిమిషాల పాటు. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి పెట్టేసుకొని ఎడ్జెస్కి తగలకుండా ఇలా మధ్యలోకి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. సైడ్కి అస్సలు తగలకూడదు. ఓకే, ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 20-25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు 25 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి కేక్ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే నైఫ్కి అలా అస్సలు అంటుకోకూడదు. ఒకవేళ అంటుకుంటే మనం ఇంకొక 5 మినిట్స్ వరకు కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ని మనం పూర్తిగా చల్లగయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లగైన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా సైడ్కి ఎడ్జెస్కి ఇలా కట్ చేసుకుంటే చూడండి ఇలా నైఫ్తో ఇలా అనుకుంటే కేక్ అనేది మంచిగా విడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఉల్టా పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి, అప్పుడు కేక్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చేసిందో. ఇప్పుడు మన స్పాంజీ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.